హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు సంపాదించడానికి మరొక నోటిఫికేషన్ వచ్చిందనమాట ఇక్కడ కూడా ఎటువంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు కేవలం మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయద్దండి వీడియో లాస్ట్ వరకు వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే మీరు లైక్స్ చేస్తే నాకు ఎంతో ఎంకరేజ్ మెంట్ గా మోటివేషన్గా ఉంటుందన్నమాట ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకురావడానికి ఒక ఎనర్జీ లాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకిది అఫీషియల్ నోటిఫికేషన్ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రిజిస్టర్డ్ కంపెనీ అండి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమో అనుకుంటారు కానీ ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఒక ప్రైవేట్ సంస్థ ఉద్యోగాలు అనమాట ఈ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ చే గుర్తింపబడిన ఒక ప్రైవేట్ సంస్థ సో ఇక్కడ నుంచి మనకు అప్లికేషన్స్ అయితే వీళ్ళు కోరుతున్నారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుంచి అంటే ట్వెల్త్ ఏప్రిల్ నుంచి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ ఫస్ట్ జూన్ ఇరవై ఒకటి జూన్ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట ఓకే సో ఇక్తే మనం చూడండి ఐజీఏ ఏవియేషన్ సర్వీసెస్ అనేది ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ అక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది అంటే గ్రౌండ్ డిపార్ట్మెంట్స్లలో అంటే ఎయిర్లైన్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీసు హాస్పిటాలిటీ రిటైల్ అవుట్లెట్స్ ఫుడ్ కోర్ట్స్ అండ్ కార్గో సిఎస్ఏ సో ఇలాంటి వాటిలో అయితే మనం వర్క్ చేయాలి జాబ్ వస్తే మన ఉద్యోగాల పేరు కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అనమాట దీనికి టెన్ ప్లస్ టూ అంటే పదో తరగతి తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు పదో తరగతి తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు ఇంకా కామన్గా పదో తరగతి తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఇంటర్ సో ఇంటర్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు అనమాట ఇక మనకు శాలరీ అనేది ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది కానీ ఇక్కడ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు అని చెప్పి పెట్టడం జరిగింది ఎందుకు అంటే ఫ్రెండ్స్ మనకు కేవలం ఇంటర్తో అర్హతతో అప్లై చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ వస్తుంది కానీ ఇంకా అంతకంటే ఎక్కువ అర్హతలు డిగ్రీ లేకపోతే మీకు ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయన్నమాట కొన్ని ఎయిర్లైన్ సంబంధించి అలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ అయితే ఇస్తారనమాట అర్థమైందా కానీ మనకు పాతిక వేల రూపాయలు ఇస్తారు చేరగానే ఇక వయసు అనేది పద్దెనిమిది ఏళ్ళు మ్యాక్సిమం ముప్పై ఏళ్ళ వరకు ఉండాలి మొత్తం వెయ్యిన్ని ఎనభై ఆరు ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయండి వెయ్యన్ని ఎనభై ఆరు ఉద్యోగాలు అయితే ఉన్నాయి భారీగా సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి దీనికి మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అంటే చాలామంది అనుభవం లేదు మాకు అప్లై చేయకూడదేమనుకుంటారు కానీ ఇక్కడ ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పించారు నేను చెప్పాను కదా ఏ వేషన్లో సర్టిఫికేట్లు ఉంటాయని చెప్పి సో అలాంటి వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తారు కానీ అవి ఖచ్చితంగా ఉండాలని ఏం అవసరం లేదు ఇంకా మనకు ట్వెల్త్ క్లాస్ రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి కదా సో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని అర్థం అనమాట ఇక మనకి ఈ ఉద్యోగాలు ఎలా సెలక్షన్ చేస్తారంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది వంద ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఒకటిన్నర గంట సమయం ఇచ్చి వంద మార్కులకైతే పెడతారండి జనరల్ అవేర్నెస్ ఏవియేషన్ నాలెడ్జ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ యాటిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన మనకు క్వశ్చన్స్ వస్తాయి అన్నీ కూడా ఇంటర్ లెవెల్లో వస్తాయి ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అయితే ఉంటాయి సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకు తెలుగు రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే సెరీ నెంబర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ వీళ్ళకు విశాఖపట్నం చెన్నై మధురై హైదరాబాద్ ఈ లొకేషన్స్లో మనకు ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయండి సో ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ సారీ జూన్ ఇరవై ఒకటి అయితే అప్లై చేయాలి రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకైతే సెలక్షన్ చేస్తారు ఇక ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు ఉండదు మీకు ఫీజు ఎవరైనా వసూలు చేస్తే అనుకోండి అది ఫేక్ అని చెప్పేసి ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దండి మీరు ఇప్పుడే మీ మొబైల్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి కింద నా వెబ్సైట్లో నోటిఫికేషన్ లింక్ అప్లై లింక్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లై కూడా చేసుకోవచ్చు అందరికీ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ మరొక మంచి జాబ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే